పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన వకీల్ సాబ్ టీజర్ రాని వచ్చింది. టీజర్ రిలీజ్ అయిన వెంటనే యూట్యూబ్ లో వ్యూస్ తో దుమ్ములేపుతూ దూసుకుపోతోంది. వకీల్ సాబ్ టీజర్ ఫ్యాన్స్ అంచనాలను మించేలా, సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన అతి కొద్ది నిమిషాల్లోనే ఈ టీజర్ మిలియన్ వ్యూస్ తో దుమ్ములేపింది. అయితే తాజాగా వకీల్ సాబ్ టీజర్ పై రాజమౌళి స్పందించారు. వకీల్ సాబ్ టీజర్ చాలా బాగుంది అని, పవన్ కళ్యాణ్ స్టైల్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని, ఈ ఒక్క టీజర్ తోనే ఈ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యాక వకీల్ సాబ్ రికార్డుల మొత్తం ఏ రేంజ్ లో ఉంటుందో అన్నారు. పండుగ రోజున టీజర్ విడుదలతో పవన్ కళ్యాణ్ అభిమానులు అసలు సిసలైన పండుగ జరుపుకుంటున్నారు. వకీల్ సాబ్ టీజర్ ఇప్పటి వరకు 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అయితే ఈ చిత్రం ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా లైక్స్ తో దూసుకుపోతుండగా, వకీల్ సాబ్ టీజర్ మొదటి 24 గంటల్లో దిమ్మ తిరిగే రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అజ్ఞాతవాసి సినిమా తరువాత, దాదాపుగా 3 సంవత్సరాల తరువాత రానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ టీజర్ విడుదలైన కొద్దిసేపటికి అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ షేర్ చేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్నారు. రాజకీయాల్లోకి వెళ్లినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వకీల్ సాబ్ చిత్రం ఈ ఏడాది సమ్మర్ కి రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి తమన్ అందించే సంగీతం అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తోంది. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఈ చిత్రంలో అంజలి, నివేద థామస్లు కీలక పాత్రల్లో నటిస్తుండగా, శృతి హసన్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ టీజర్ మీకెలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.